ఇంటింటి రామాయణం జూన్ 10 ప్రారంభం రాత్రి 8:30. చాను, నువ్వు మాకు ఎంతో సాయపడ్డావు, మాకు అండగా నిలబడ్డావు. మా వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీకు నష్టం జరిగినా మమ్మల్ని వదులుకోలేదు. మాతో ఏనాడు బంధం తెంచుకోలేదు. కాని ఆఖరికి మేమే నీతో అన్నీ తెంచుకొని వెళ్ళిపోవాల్సొస్తుంది. మమ్మల్ని క్షమించుజాను. వరలక్ష్మి, దయచేసి వెళ్ళకండి, ఇక్కడే ఉండిపోండి. ఈ సమస్యకి ఏదో రకంగా పరిష్కారం ఆలోచిద్దాం. పరిష్కారం ఉంటే ఖచ్చితంగా ఉండిపోయేవాళ్ళం. పరిష్కారం లేదు కాబట్టే ఈ సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇక మమ్మల్ని ఆపాలని చూడుకుజాను. మేం బయలుదేరుతున్నాము. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏం ఆలోచించాలమ్మా? ఈ ఊర్ని వదిలేస్తేనే మిమ్మల్ని నేను దక్కించుకోగలను. మీ నాన్న నుంచి మిమ్మల్ని నేను కాపాడుకోగలను. అదేంటమ్మా అలా అంటావు? నిన్ను నాన్నని కలపడం కోసమే కదా మేమింత కష్టపడ్డాం. మీరిద్దరూ కలిసి బ్రతకాలనే కదా మేం ఆశపడ్డాము. నువ్వు నాన్న ఇంకా దూరం అవుతానంటే మేం పడ్డ కష్టానికి ఫలితం లేనట్టేనా? అన్ని ప్రయత్నాలకి ఫలితాలు ఉండవు వెన్నెలా. కొన్ని ప్రయత్నాలు విఫలం అవ్వాల్సిందే. కొన్ని ప్రయాసలు అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందే. కొన్ని ప్రయాణాలు హఠాత్తుగా మొదలవ్వాల్సిందే. ఇప్పుడు మనం చేయబోయే ప్రయాణం మన జీవితం కోసం, మన భవిష్యత్తు కోసం. పదండమ్మా, వెళ్దాం. నువ్వు ఉండువరమ్మా, నేను తీసుకొస్తానులే పద.